నమస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభిస్తోంది అయినా కూడా కొన్ని చోట్ల తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు నిబంధనలు సడలింపు కావచ్చు చాలా వరకు ప్రమాదకరంగానే కనిపిస్తున్నాయి తెలంగాణ విషయానికి వస్తే చాలా విశ్లేషణలు బయటకు వచ్చాయి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లో చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా డొల్లతనం కనిపించిందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు వాటికి సంబంధించిన వీడియోలు చాలా మనం చూసాం ఏపీ విషయానికి వస్తే మాత్రం ఏపీలో కొన్ని వార్తలు మాత్రం వింటూ ఉంటే వ్యాధి సామూహిక వ్యాప్తికి కారకమయ్యే విధంగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయేమో అనిపిస్తోంది ఒక చిన్న వార్త అయితే ఇప్పుడు మనం చూడడం జరిగింది దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం కొద్ది రోజుల నుంచి నగరంలోని పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కట్టడి చేస్తున్న తిరుపతిలో వైరస్ అదుపులోకి రావట్లేదు కరోనా విలైతాండం చేస్తుండడంతో ఇప్పుడు తిరుపతి మళ్ళీ లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది ఆగస్టు ఐదు వరకు కూడా లాక్డౌన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు అక్కడ అంతేకాదు ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు అంతేకాదు మద్యం షాపులు కూడా ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచునున్నారు ఇక తిరుపతిలో ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల సంఖ్య చూసుకుంటే రెండు వేలకు పైచులుకే అలాగే చనిపోయిన వారి సంఖ్య తీసుకుంటే ఇరవై రెండు మంది ఇప్పటి వరకు చనిపోయారు నేను ఈ వార్త చదువుతున్న టైంకి ఇక కొద్ది రోజుల నుంచి నగరంలోని పలు ప్రాంతాలని కంటైన్మెంట్ జోన్లుగా విభజిస్తూ కట్టడి చేస్తున్న వైరస్ అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు నగరంలో రెండు వారాల పాటు కఠినంగా లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొనడంతో ఆగస్టు ఐదు వరకు తిరుపతిలో లాక్డౌన్ విధిస్తున్నారు అంతా బాగానే ఉంది కదా అనుకుంటే గనక తిరుపతిలో లాక్డౌన్ విధించారు తిరుమలను మాత్రం విస్మరించారు తిరుమలలో శ్రీవారి భక్తుల దర్శనార్థం ఎటువంటి ఆటంకం లేకుండా దారిని మళ్లింపు అంటే బైపాస్ మీదుగా భక్తుల్ని తరలిస్తూ ఎవరైతే టోకెన్ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా బైపాస్ మీదుగా తిరుమలకు తరలించనున్నారు అని తెలుస్తుంది తిరుమలను కొన్ని రోజుల పాటు అంటే శ్రీవారి దర్శనాలను కైంకర్యాల వరకు జరిపింపజేసి శ్రీవారి దర్శనాలను కొద్ది రోజుల పాటు ఆపివేస్తే దాని వలన కలిగే నష్టం ఏంటి అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం చాలా వరకు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కావాలని వాటిని తెరిపించి భక్తులను రప్పించి ఏం ఘనకార్యం వెలగబెట్టాలనేది ఇప్పుడు చాలామంది నిపుణుల మాట ఎంతోమంది వైద్యాధికారులు ఐసీఎంఆర్ వెల్లడిస్తున్నటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో హెచ్చరికలు ఉన్నాయో వాటిని తుంగలో తొక్కే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనేది విమర్శ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా విమర్శల పాలయ్యాయి ఏంటంటే తిరుమలకు వచ్చిన భక్తులు ఎవరికీ కూడా కరోనా రాలేదు వాళ్ళు వ్యాధి బారిన పడలేదు అయినప్పటికీ టీటీడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అర్చకులతో సహా ఒక నూట యాభై మందికి ఈ కరోనా పాజిటివ్గా వచ్చింది కొంతమంది సీరియస్గా కూడా ఉన్నారు వాళ్ళ కండిషన్ అంటే భక్తులు ఎవరికీ కరోనా రాలేదు వ్యాధి బారిన పడలేదు కానీ ఇక్కడ సిబ్బందికి వచ్చింది సిబ్బంది భక్తులు కాదా శ్రీవారి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా భక్తుడే ఆ కోణంలో చూడాలి చూడలేకపోవడం చాలా వివాదాస్పదం అండ్ విమర్శనీయం కూడా అట్ ది సేమ్ టైం టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ సో కైంకర్యాల వరకు నిర్వహింపజేసి ఎందుకు భక్తుల దర్శనాల్ని కొన్నాళ్ళు పాటు ఆపలేకపోతున్నారు తిరుపతిలో అంత రెడ్ జోన్ ఉన్నప్పుడు తిరుపతిలోనే లాక్డౌన్ విధించినప్పుడు తిరుమలలో ఎందుకు ఇంకా ఆ వెసులుబాట్లు కల్పిస్తూ అక్కడ భక్తుల్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులు ఇక్కడి నుంచి పొరపాటున కనుక వ్యాధి బారిన పడి వెళ్తే వాళ్ళందరూ సామూహిక వ్యాప్తికి కారకులు కారా ఎందుకు ఈ కోణంలో ఆలోచించట్లేదు సో చూద్దాం ఎటువంటి నిర్ణయాలు రానున్న రోజుల్లో తీసుకోబోతున్నారు ఈ విధంగానే భక్తుల దర్శనార్థం ఏవైతే బైపాసులు మీదుగా భక్తులను తరలిస్తారా లేకపోతే అక్కడ కూడా కొన్నాళ్ళ పాటు లాక్డౌన్ విధించి బాధ్యత పూరితంగా వ్యవహరిస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశం ఇది వీడియో సారాంశం చూస్తూనే ఉండండి నేషనల్ స్టాఫ్ జై హింద్